అందరికీ నమస్కారం. ఛానల్ వన్కు స్వాగతం. ఇప్పుడు మనం అనంతవరం గ్రామంలోని ఉన్న శివనారాయణమూర్తి స్వామివారి కొండ అని పిలుస్తారు, ఇక్కడ దారకొండ అని కూడా పిలుస్తారు, అక్కడికి వచ్చాము. ఈ కొండపై వెలసిన శివనారాయణమూర్తి స్వామివారిని దర్శించుకొని అసలు ఇక్కడ విశేషాలు ఏంటి, భక్తులు ఇంతగా తండోపతండాలుగా ఎందుకు వస్తుంటారు, అందులోని కార్తీక మాసం ఎందుకు అత్యంత ప్రత్యేకమైనదిగా ఇక్కడ చూస్తారు అనే విశేషాలను కూడా మనం తెలుసుకుందాం. సో అయితే మొదట అసలు ఈ అనంతవరం గ్రామం ఎక్కడుంది, ఇంకా ఈ శివనారాయణమూర్తి వారి కొండ కూడా ఎక్కడుంది అనేది తెలుసుకుందాం. విశాఖపట్నం జిల్లాలోని పద్మనాభం మండలంలో అనంతవరం గ్రామం ఉంది. ఈ అనంతవరం గ్రామానికి దాదాపు 1-2 కిలోమీటర్ల దూరంలో అనంతవరం కొండ అనసని కూడా పిలుస్తారు. ఇందాక చెప్పినట్టుగా దారకొండ అని, శివనారాయణమూర్తి కొండ అని కూడా పిలుస్తారు. అయితే ఇక్కడ అత్యంత విశేషమైన ఏంటి అనసని అంటే, సంవత్సరం పొడుగునా ఎన్ని ఎండలు కాసినా, వర్షాలు పడినా పడకపోయినా కూడా ఖచ్చితంగా పుట్టుదార అనేది పాతాళగంగా వస్తూనే ఉంటుంది. ఇది అత్యంత ప్రత్యేకమైనదిగా మనం చూడవచ్చు. అయితే ఈ దారకొండలో వస్తున్న ఆ నీరు, ఆ పాతాళగంగ ఏదైతే ఉందో, ఆ పాతాళగంగ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నించారు, కానీ ఇంతవరకు కూడా దాని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలియదు. ఇప్పుడు మనం కొండ క్రింది భాగంలో ఉన్న సింహద్వారం వద్దకు వచ్చాము. దాదాపు 130 నుంచి 150 వరకు ఉన్న ఈ మెట్ల మార్గం ద్వారా పైకి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళవచ్చు. కార్తీక మాసంలోని ఈ 4 సోమవారాలు కూడా భక్తులు తండోపతండాలుగా వస్తూ స్వామివారిని దర్శించుకుంటారు. తెల్లవారుజామున 3 గంటలకే చాలామంది వచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంది. సూర్యోదయానికి ముందే స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ అభిషేకం చేయించుకొని భక్తులు తరిస్తారు. మనం ఇప్పుడు సరిగ్గా మధ్య మార్గంలోకి వచ్చాము. ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పాతగుడికి వెళ్తుంది, రెండవది కొత్తగూడికి వెళ్తుంది. పాతగుడి వైపు ఉన్నది శ్రీరామచంద్రమూర్తి వారు, కొత్తగూడి వైపు ఉన్నది శివనారాయణమూర్తి. ఇక్కడ శివలింగాన్ని శివనారాయణమూర్తి లింగం అని చెప్పేసి పిలవడం ప్రతీతి. మనం మొదటగా శివనారాయణమూర్తి వారిని దర్శించుకోవడానికి వెళ్దాం. పాతగుడి అనేది చాలా శిథిలావస్థలో ఉంది, దాన్ని కూడా తర్వాత చూద్దాం. స్వామివారి దర్శనానికి వెళ్ళే మార్గంలో చుట్టూ అత్యంత రమణీయమైన ప్రకృతి సౌందర్యాలను చూడవచ్చు. అమ్మ మీరు ఏ ఊరు నుంచి వచ్చారు?
కోవాడ్ నుంచి వచ్చారా? ప్రతి సంవత్సరం వస్తుంటారు ఇక్కడికి?